ఓం నమో నారాయణాయ నమశివాయ నిన్న వర్ణాశ్రమ ధర్మాలు మనం స్టార్ట్ చేశాం గరుడు పురాణంలో అయితే నేను నేను చెప్పేదంతా కూడా నా పర్సనల్ వేలోనే చెప్పుకుంటూ వెళ్ళాను అసలు గరుడు పురాణంలో అసలు ఏం చెప్పున్నారు అండ్ ఈ వర్ణాశ్రమ ధర్మాల ప్రకారం చూసుకుంటూ ఉన్నప్పుడు మెయిన్గా బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు ఈ నాలుగే కదా మరి పంచములు అనేవాళ్ళు అసలు ఎక్కడి నుంచి వచ్చి ఉన్నారు ఈ రాజకీయం కోసం ఏ రకమైన కుల వ్యవస్థను వాడుకుంటూ ఉన్నారు మొత్తం మనం నిన్న మాట్లాడుకున్నాం ఇక ఈరోజు దాన్ని కంటిన్యూషన్ నేను కంటిన్యూ చేసే ఉందని నేను మరలా చెప్తున్నాను బ్రాహ్మణులైనా క్షత్రియులైనా వైశ్యులైనా శూద్రులైనా సరే ఇవి మాత్రమే చేయాలని చెప్పేసి ఈవెన్ గరుడ పురాణంలో కూడా చెప్పల బయట ఎవడో చెప్తే నమ్మకండి ఇది మీ కులవృత్తి మీరు ఇదే చెయ్యాలి ఇది తప్ప మీరు వేరే చేయకూడదని ఎవడన్నా కానీ పళ్ళు రాల మనస్ఫూర్తిగా నీకు నచ్చింది నీకు వచ్చింది నువ్వు చేయి దానివల్ల నువ్వు బాగుంటావు ఈ సమాజం కూడా బాగుంటుంది ఇక వర్ణాశ్రమ ధర్మంలోకి వెళ్దాం వర్ణం అంటే కులం కాదు నాడు పురాణ కాలంలో సమాజాన్ని నడిపించిన వర్ణానికి నేడు కలికాలంలో రాజకీయాలను శాసిస్తున్నటువంటి కులానికి పోలిక లేదు నిన్న అదే చెప్పాను ఎవరైనా పేర్లను బట్టి భ్రమపడినా అది హస్తమ శకాంతరమే వర్ణం అనగా వృత్తి దట్ సేట్ వర్ణం అంటే ఏంటి వృత్తి ఆయా వృత్తులను బట్టి ప్రతి వృత్తికారుడు ఎవరైతే ఉన్నారో తనకు తాను గొప్ప అదేవిధంగా మిగతా వారికి తాను అవసరం ఎవరిది తక్కువ కాదు ఎవరిది ఎక్కువ కాదు వృత్తులను బట్టి ఆర్యావర్తంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలు ఏర్పడ్డాయి వృత్తి ధర్మాలను బట్టి సృష్టి స్థితి లయకారకులు అనేటువంటి దేవతల భక్తి విషయంలో భేదాలు లేవు దేవుడి పట్ల అందరూ ఒకలాగే ఉంటారు దేవుడు అందరి పట్ల ఒకలాగే ఉంటాడు ఎవరు పూజలు వారు చేసుకోవచ్చు భక్త కన్నప్ప పూజ భక్త కన్నప్పది శ్రీరాముడి పూజ శ్రీరాముడిది నా పూజ నాది మీ పూజ మీది మనస్ఫూర్తిగా ఆ దేవుడికి మనం ఏవైతే అర్పిస్తామో అది ఆయన మనసు ఐ మీన్ ఆయన ద బెస్ట్లో స్వీకరిస్తాడు మనం మనస్ఫూర్తిగా అర్పించే ఒక చిన్న లడ్డు చాలు ఒక కప్పు నీళ్ళు చాలు కొబ్బరికాయ ఇలా నెంబర్ ఆఫ్ అండి సో ఈ వేలో ఎటువంటి భేదాలు లేవు ధర్మాలు వేరు వేరు అంతే ఉంటూ ఉంటాయి ఇక హరి అన్ని వర్ణాలకి హరియే ధర్మాలు వేరే అంతే దట్స్ ఎయిట్ ఒక మతంలోనే మళ్ళీ విభిన్న వర్గాలు ఉంటూ ఉంటాయి ఎవరు వర్ణం వాళ్ళది ఎవరి వర్గం వాళ్ళ దాని ఉంటూ తప్ప వేరేది కాదు ఇక యజన యాజన దాన ప్రతిగ్రహ అధ్యయన అధ్యాపన ఈ ఆరు కర్మలు బ్రాహ్మణ ధర్మాలు ఇవి బ్రాహ్మణులుగా పుట్టిన వాళ్ళు చేయవచ్చు ఈ ఆరు ధర్మాలని ఎవరైతే పాటిస్తూ ఉంటారో వాళ్ళు బ్రాహ్మణులే అధ్యయనము దానము యజ్ఞము ఇవి క్షత్రియులకు వైశ్యులకు కూడా సమాన ధర్మాలు సో నువ్వు దానం చేయి బస్ చక్కగా చదువుకు యజ్ఞ యాగాలు చేయి నువ్వు క్షత్రియుడివే నువ్వు వైశ్యుడివే సాధారణ కర్తవ్యాలు సమాన ధర్మాలు ఏవైతే ఉంటాయో ఆల్మోస్ట్ వైశ్యులకి క్షత్రియులకి ఒకలాగే ఉంటాయని అంటున్నారు శూద్రులు కూడా అంతే ఇవి కాక పరిపాలన దండన క్షత్రియులకు వ్యవసాయం అనేటప్పటికీ వైశ్యులకు వ్యవసాయం ఈరోజు ఎంతమంది చేస్తున్నారు వైశ్యులు అంటే దాని అర్థం ఏంటి వ్యవసాయం వాళ్ళు వయసులు అంటే దాని అర్థం ఏంటి ఈ రకంగా వ్యాపారం ఈ వ్యవసాయ సంచి సమాజానికి అన్నం పెడతాం లైక్ ఈ వేలో వారంతా కూడా వైశ్యులన్నట్టే అన్నట్టే క్షత్రులు ఈరోజు ఎంతమంది వ్యవసాయం చేస్తున్నారు ఎంతమంది పాలన సాగిస్తూ ఉన్నారు దాని అర్థం ఏంటి వృత్తిని బట్టే ఏదైనా అన్నట్టు ఇక్కడ ఇక ఏవైతే పైన మనం చెప్పుకున్నామో అవి బ్రాహ్మణులకి క్షత్రులకి వైశ్యులకి అన్నం అన్నాం కదా పై మూడు వర్ణాలని సేవించుట శూద్రుల ధర్మం ఇక్కడే అండి ఇక్కడే 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 మూడు వర్ణాలకు పై మూడు వర్ణాలను సేవించట శూద్రుల ధర్మం అని చెప్పి మన శాస్త్రాల్లో ఉంది ఓకే సేవించడం అంటే ఏంటి వారికి వచ్చే సేవలు చేయటమా లేదు అంటే వాడు ఏది చెప్తా చేయటమా సేవించడం ఈజ్ నథింగ్ బట్ టు హెల్ప్ అతను సహకరించడం సహకరించటం నువ్వు లేకపోతే వాడు ఏం చేసుకోలేడు వాడు ముట్టాడు కడుక్కుంటాడు అంతే ఇంకా అంతకుమించి వాడు ఏం చేసిన వాడు తినాలన్నా లేదా ఇంట్లో పనులు నడవాలన్నా బయట వ్యవసాయం నడవాలన్నా వ్యాపారం నడవాలన్నా ఖచ్చితంగా శూద్రుడు అవసరమే ఇక్కడ శూద్రుడు అంటే తక్కువ బ్రాహ్మణుడు అంటే ఎక్కువని కాదు వాళ్ళు వృత్తిని అన్నట్టు సో ఆ వృత్తిలో నీకు సహాయపడ్డాడు నీకు సరిగా రాలా వాడు బ్రహ్మాండంగా చేస్తున్నాడు ఆ బిశక్తం టేక్ ఓవర్ చేస్తాడు అప్పుడు తనే యజమాని ఈ డిఫరెన్స్ కనుక తెలుసుకుంటే బ్రహ్మాండం అండి శిల్పరచన పాక యజ్ఞ సంస్థల నిర్వహణ కూడా శూద్రులు చేయాల్సిన పనులే చూసారా ఆ సంస్థల నిర్వహణ మేనేజర్స్ ఎవరు సూద్రుడు అంటే సూద్రుడు తక్కువ కాదు దానవీర సురకరణలో కూడా కర్ణుడు వచ్చినప్పుడు భీష్ముడు మిగతా వాళ్ళు ఆపినప్పుడు నువ్వు ఎవరు క్షేత్రం తెలిసిన వాళ్ళ క్షత్రియులు కారు రాజ్యం ఉన్న వాళ్ళకి క్షత్రియులు అన్నప్పుడు నువ్వు ఎవరు నువ్వు ఎవరు అంటే నేను సూతపుత్రుని అంటాడు అక్కడ వచ్చేసి సోతపుత్రుడు ఈజ్ నథింగ్ బట్ నేను సూద్రుడి యొక్క పు పు బిడ్డని అని అంటాడు రాధాన్ని నడిపే బిడ్డ అన్నట్టుగా చెప్పుకొస్తాడు సో అక్కడ కూడా చూడండి ఆనాడు కూడా రాజ్యం ఉన్నవాడు రాజు మన పురాతన ఇతిహాసాలు ఒకసారి తిరగవేయండి మన హిస్టరీలో తిరగవేయండి ఎంతమంది బ్రహ్మాండంగా రాజ్యాన్ని పాలించి రాజులుగా మహారాజులుగా చక్రవర్తులుగా కీర్తించబడే వారు శుద్ధులుగా ఉన్నటువంటి వాళ్ళు బోల్డ్ సో ఇప్పటికైనా సరే తెలుసుకోండి దయచేసి కుల పిచ్చి వదిలేసి చక్కగా వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళు గౌరవం ఇవ్వండి వాడి యొక్క మనసును బట్టి గౌరవం ఇవ్వండి వాడి యొక్క గుణగణాలను బట్టి గౌరవం ఇవ్వండి ఇక రేపండి వర్ణ ధర్మాల గురించి మనం తెలుసుకున్నాం కదా రేపు ఆశ్రమ ధర్మాల్లో బ్రహ్మచర్య ఆశ్రమాన్ని జీవితపు తొలినాలలో అందరూ పాటించాలి మరి బ్రహ్మచర్య ఆశ్రమం ఎలా ఉంటుంది ఏంటి చక్కగా రేపు తెలుసుకుందాం కొంచెం ఎమోషనల్ అయ్యాను ఏమనుకోవద్దు